ఇప్పుడు మనం వెస్ట్ గోదావరికి సంబంధించి ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. ఇప్పుడు మనం కొవ్వూరుకి సంబంధించి ఎవరు గెలబోతున్నారో చూద్దాం. కొవ్వూరుకి సంబంధించి టీడీపీ తరఫున ముప్పూడి వెంకటేశ్వరరావు ఎక్స్ ఎమ్మెల్యే ఈయన టీడీపీ నుంచి ఇక్కడ కంటెస్ట్ చేస్తే గెలుస్తారు. దాంతోపాటు నిడదవోలుకు సంబంధించి కూడా మనకి ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకమైంది. దానికి సంబంధించి టీడీపీ తరఫున బురుగుపల్లి శేషారావు ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన కూడా ఇక్కడ నుంచి గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడి నుంచి జనసేన తరపు కూడా ఇక్కడ ఒక అభ్యర్థి ఉన్నారు, భోగపల్లి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఆయన కూడా గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు నిడదవోలు తర్వాత మనం చూస్తే ఆచంటకు సంబంధించి టీడీపీ తరఫున పితాని సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఆయన కూడా గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు మనం చూస్తే ఆచంట తర్వాత పాలకొల్లు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నారు, ఆయనే గెలిచే అవకాశం ఉంది ఇక్కడ. దాంతోపాటు నర్సాపురంకి సంబంధించి మనం చూసినట్టయితే కొత్తపల్లి సుబ్బారాయుడు లేదా బొమ్మిడి నాయకర్, నర్సాపురంకి సంబంధించి కొత్తపల్లి సుబ్బారాయుడు లేదా బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ తరఫున వీళ్ళిద్దరు ఆశావాహులు ఇక్కడి నుంచి ఉన్నారు. ఎవరికి సీట్ ఇస్తారని తెలియదు, ఎవరిచ్చినా గానీ ఇక్కడ జనసేన పార్టీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంది, అదే నర్సాపురం. దానికి సంబంధించి మనం చూస్తే మనం చూసినట్లయితే భీమవరానికి సంబంధించి ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకమైంది. ఎందుకంటే భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయబోతున్నాడు అన్నట్లు వార్తలు వస్తున్నా ఇంకా కన్ఫర్మ్ అయిన పరిస్థితులు అయితే లేదు. దానికి సంబంధించి మనం చూస్తే భీమవరం నుంచి ఒకవేళ జనసేన తరఫున భీమవరందే జనసేన టికెట్ అయితే పూలపర్తి రామాంజనేయులు ఎక్స్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంటది అని చెప్తున్నారు. దాంతోపాటు భీమవరం తర్వాత మనం చూస్తే ఉండి నుంచి మంతెన రామరాజు ఎవరైతే ఉన్నారో ఆయన అభ్యర్థిగా ఉన్నారు, ఆయన కూడా ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది అన్నట్లు సర్వే చెప్తుంది. దాంతోపాటు ఉండి తర్వాత మనం చూసినట్లయితే తణుకుకు సంబంధించి ఎవరు గెలబోతున్నారు, బలాబలాలు ఏంటి, ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది మనం చూసినట్లయితే ఉండి తర్వాత మనం చూస్తే తణుకులో మనం చూసినట్టయితే తణుకు టీడీపీ సీట్ ఇది. టీడీపీకి సంబంధించి తణుకు టీడీపీ ఇక్కడి నుంచి అరిమిల్లి రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన కూటమి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి అయినప్పటికీ అక్కడి నుంచి గెలబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. దాని తర్వాత తాడేపల్లిగూడెంలో టీడీపీ తరఫున కొత్త అభ్యర్థి ఎవరైతే రాబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది, ఆయన కూడా ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది. ఆయనైనా కానీ ఆయనకి మాత్రం ఓరాహోరీ తప్పదు అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు జనసేన తరఫున బొలిశెట్టి శ్రీనివాస్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది, ఆయన కూడా ఓరాహోరీ తప్పదు. తాడేపల్లిగూడెం టీడీపీ లేదా జనసేన ఏదైనా కానీ పోరాహోరీ తప్పదు అన్నట్టు ఈ సభ చెప్తుంది. దాంతోపాటు మనం చూసినట్టయితే ఉంగుటూరు ఇక్కడి నుంచి గన్ని వీరాంజనేయులు ఎవరైతే ఉన్నారో ఆయన గెలుస్తారు అన్నట్లు చెప్తున్నారు. జనసేన తరపు నుంచి ఎవరైనా ఇక్కడ అభ్యర్థి ఉంటే మాత్రం ఓడిపోతారు, ఇది పోతే అని చెప్తున్నారు. దాంతోపాటు దెందులూరు నుంచి మనం చూస్తే ఇక్కడ చింతమనేని ప్రభాకర్ ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ ఇది కూడా కీన్ కంటెస్ట్, ఇది కూడా హోరాహోరీ తప్ప దెందులూరు. దాంతోపాటు దెందులూరు తర్వాత మనం చూస్తే ఏలూరు సంబంధించి బడ్డెటి రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో టీడీపీ తరఫున బడ్డెటి రాధాకృష్ణ ఉన్నారు, ఆయన కూడా ఇది కీన్ కంటెస్ట్, హోరాహోరీ తప్పదని చెప్తున్నారు ఇక్కడి నుంచి. దాంతోపాటు గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో జవహర్ ఎక్స్ ఎమ్మెల్యే టీడీపీ, డెఫినెట్లీ ఈయన ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తుంది. టీడీపీ తరపున జవహర్ ఎవరైతే ఉన్నారో ఈయనసారి గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. గోపాలపురం తర్వాత మనం చూస్తే పోలవరం, ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి టీడీపీ తరపున బుర్గాం శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయనైనా ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంటుంది అంటారు. జనసేన తరపున అయితే ఇక్కడి నుంచి జనసేన తరపున కొత్త ఇన్ఛార్జ్ ఉన్నారు, న్యూ ఇన్ఛార్జ్
ఈయన కూడా ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. దాని తర్వాత పోలవరం తర్వాత మనం చూస్తే చింతలపూడి, చింతలపూడి నుంచి టీడీపీ తరఫున సొంగ రోషన్ ఎవరైతే ఉన్నారో 100% ఇక్కడ సొంగ రోషన్ గెలవబోతున్నాడు అన్నట్లు చెప్తుంది సర్వే.